మీరందరూ కూడా గమనించాలి ఇప్పుడే మా సోదరులు ఏదైతే చెప్పినారో అసైన్డ్ భూములు ఏదైతే దళితులకు ఇచ్చారో ఆ అసైన్డ్ భూములు కూడా అమ్మేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి దళితులకు ఏదైతే హక్కునదో భూమి రావాలని ఏదైతే హక్కునదో అది కూడా తీసేస్తున్నారు ధర్ని పోర్టల్లో ఏదైతే దళితుల భూములు లేని దళితులు ఏదైతే కాస్తు చేసుకునారో వాళ్ళకు ఒక కాలం ఉండే ఎవరు కబ్జాదారులు మెజారిటీ వాళ్ళందరూ కూడా దళితులు ఉండే ఆ కాలం పీకేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన ఆలోచన ఏముందంటే దళితులకు భూమి ఉండొద్దని చెప్పి ఆలోచన ఉంది మనకు ఏదైతే ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేక చేస్తున్నాడో ఆయనకు ఒక గుణపాఠం ఈ ఎలక్షన్ లో మనమందరం కూడా పువ్వు గుర్తుకి రాజ్ గోపాల్ రెడ్డి గారికి ఓటేసి గెలిపియాలని కోరుతూ ముగిస్తున్నాను భారత్ మాతా కీ ధన్యవాదాలు సార్ గారికి మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు రాజేంద్రన్న గారిని రాజగోపాల్ రాజేంద్రన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాను